अदानी मंडलम कर्नूल जिल्लालोनी ग्रामालकु त्रागुनीर अंदिंचडंलो वैसीपी प्रभुत्वं पूर्तिगा विफलमैंदनी जनसेन पार्टी अदानीगल कोप्पगल्लु समर स्टोरेज ट्यांकुनु जनसेन बृंदं परिशीलिंचारु। अनंतरं मंडल नायकुलु एम ताहिर్ वली नायकुलु नागराजु वीरेश मात्लाडारु। कर्नूल जिल्ला आदोनी मंडल परिधिलोनी कुप्पगल्लू बल्लेकल्लू पांडवगल्लू जालिमंची गणेकल्लू इस्वी ग्रामालकु प्रति रोजु कुप्पगल्लू समर स्टोरेज ट्यांक नुंडी सुरक्षित मंचिनीर सरफरा कावाल्सि उंदन्नारु। आरडब्ल्यूएस अधिकारुलु निर्लक्ष्यं वल्ल गुत्तदारुल निर्लक्ष्यं वल्ल वारानिकि 2-3 सार्लु मोटार कालिपोयिंदनी पैपुलु पगिलिपोतुन्नायनि त्रागुनीटि सरफराकु अंतरायं कलुगुतुंदन्नारु। ఒక మోటార్ రిపేర్ లో ఉన్నప్పుడు మరో మోటార్ ప్రత్యామ్నాయంగా అమర్చవలసిన అవసరం ఉందన్నారు। आरडब्ल्यूएस अधिकार निर्लक्ष्य कारणंगा मोटार लेकपोवडं गुत्तदारुल निर्लक्ष्यं चेयडं जरुगुतुंदन्नारु। इप्पटिकैना उन्नतस्थायी अधिकारुलु स्पंदिंचि त्रागुनीरु सक्रमंगा सरफरा अय्ये विधंगा चर्यलु तीसुकोवालनि वारु डिमांड् चेशारु। నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఆ గుత్తదారుల యొక్క లైసెన్స్ ను పూర్తిగా రద్దు చేయాలి అని చెప్పేసి కూడా జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం। మరి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఎంపీటీసీలు కూడా ఆ రకంగా స్పందించి ప్రభుత్వంపైన అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి సక్రమంగా త్రాగునీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి। అదే విధంగా ఇక్కడ నుండి సరఫరా అయ్యేటువంటి త్రాగునీరు శుద్ధి చేసి సరఫరా కావడం లేదు, ఆ నీరు కూడా శుద్ధి చేసి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। మరి ఆదోనిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు వెంటనే ఈ సమ్మర్ స్టోరే కుప్పగల్ సమ్మర్ స్టోరే ట్యాంక్ ని పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలి అని చెప్పేసి వారిని కూడా కోరుతా ఉన్నాం। ఇక్కడ తలెత్తినటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని వెంటనే పరిష్కరించి ఈ 6 గ్రామాలకు త్రాగునీరు సరఫరా చేయాలి అని చెప్పేసి జనసేన పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం। మరి 2019 లో గండి పడి ఉంటే ఆ గండిని నామమాత్రంగా మరమ్మతులు చేశారు, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలి। ఇప్పుడు ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో 4 అడుగులు మాత్రమే నీళ్లు నిలవ ఉన్నాయి, మరి పూర్తి స్థాయిలో నీళ్లు నిలవ ఉండే విధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గుత్తదారుల రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి। మరి ఆదోనిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలి, తూతు మంత్రంగా స్పందన కార్యక్రమంలో కాలక్షేపం చేస్తే సరిపోదు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సక్రమంగా అన్ని గ్రామాలకు త్రాగునీరు అందించాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। జనసేన పార్టీగా మరో డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం, ఈ 6 గ్రామాలకు సరఫరా అయ్యేటువంటి పైప్ లైన్ ఏదైతే ఉందో ఒకే పైప్ లైన్ ఉండడంతో అంతరాయం కలుగుతా ఉంది, 3 గ్రామాలకు ఒక పైప్ లైన్ వేసి ఆ రకంగా 2 మోటార్ల ద్వారా పంపింగ్ చేయాలని చెప్పేసి జనసేన పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం।